అదే విధంగా మొన్నొకైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంద్ అనేది దుబారా అన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అంటాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంద్ ఇస్తుండు అంటుండు. ఏం మా రైతులు బిచ్చగాళ్ళే కనబడుతున్నా మీకు? పెట్టుబడి సాయం చేస్తున్నాడు, రైతులు అప్పులు తెచ్చుకోవద్దు, ఎరువు బస్తాలకో దుక్కి దున్నడానికో ఎకరానికి 10,000 కేసీఆర్ ఇస్తే ఇది బిచ్చమేసినట్టు అని కాంగ్రెస్ వాడు మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా? రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు, దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు, నోటికాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా? బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన? మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు. 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్. 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లలో పడతాయి. బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు. మాది రైతులతో ఓటు బంధం కాదు, మాది పేగు బంధం తెలంగాణ రైతులతో. మేము ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. 2017లో రైతు బంధు ఇచ్చినాడు, ఏం ఓట్లు నేను ఇచ్చిండు? ఓట్ల కోసం ఇయ్యలే, ప్రేమతో ఇచ్చిండు. తెలంగాణ రైతులతో కేసీఆర్ది పేగు బంధం. అదే విధంగా 10,000 చేస్తా అంటే 10,000 చేసిండు. ముంగటికి కేసీఆర్ ఈ తాప గెలవగానే 16,000 చేస్తా అన్నాడు, 16,000 చేసి తీర్థం. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎగబెట్టింది రైతు బంధు, మొత్తానికే బంద్ చేసింది. ఈడ కూడా ఏం కుట్ర చేస్తున్నారు, ఎకరానికి ఇయ్యరట వాళ్ళు. ప్రతి రైతుకు 15,000 ఏడాదికి ఇస్తామని నకలు కొట్టిరు మన స్కీమ్ను. నకలు కొట్టే కొట్టిరు కానీ నకల్ మారనే కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అకల్నయ్యే. నకల్ బి పూర్వ తరికేసే నయ్ మారా. కేసీఆర్ ఏమంటుండు, ఎకరానికి 16,000 ఇస్తా, 2 ఎకరాలు ఉంటే 32,000, 3 ఎకరాలు ఉంటే 48,000 ఇస్తా అని కేసీఆర్ అంటుండు. కాంగ్రెస్ వాడు ఏమంటుండు, ఎకరం కాదట, రైతుకు ఏడాదికి 15,000 ఇస్తారట. అంటే నీకు 2 ఉన్నా 15, 1 ఉన్నా 15, 3 ఉన్నా 15. 3 ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు? మరి జాగ్రత్తగా ఆలోచించండి. అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఆ 15 కూడా ఎగబెట్టాడో. కేసీఆర్ అయితే పక్కా కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు ఇచ్చిండు రైతు బంధు పైసలు. బరాబర్ ఇస్తాడు కేసీఆర్. అందువల్ల ఇక్కడుండే మా కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, రైతు బంధు మీద కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలి. నోటికాడ బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీని గ్రామ పొలిమేరల దాకా తరిమి కొట్టే విధంగా మీరు ఇవాళ ప్రజలను రైతుల్ని సమాయత్తం చేయాలి. ఇంత దుర్మార్గమా? ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే రైతు బంధును రాకుండా చేసిన కాంగ్రెస్ కు ఓటుతోనే పోటు పడవాలని మా తెలంగాణ రైతులకు నేను పిలుపునిస్తా ఉన్నా. తెలంగాణ రైతులారా, ఈ కాంగ్రెస్ కుట్రలను తిప్పండి, కొట్టండి. కరెంటు 3 గంటలు చాలంటాడు, రైతు బంధు వద్దంటాడు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతులకు అన్యాయం చేస్తుంది. మన రైతు బిడ్డ కేసీఆర్, కేసీఆర్ రైతుల కోసమే ఆలోచించిండు, ఎరువు బస్తాలకు తిప్పలు లేకుండా చేసిండు, పెట్టుబడికి సాయం చేసిండు, పండిన పంట అంతా ఇవాళ కేసీఆరే కొంటున్నాడు. అదే విధంగా కరెంటు కూడా మంచిగా ఇచ్చిండు మన కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వస్తే ఆగమైతాం. ఒకటే విషయం సీదా సీదా, ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది.